కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డి. బెంగళూరులోని ఆయన నివాసంలో డీకేను కలిశారు మల్లారెడ్డి. కొన్ని రోజులుగా మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లో చేరుతారని కూడా టాక్. వారం కిందటే ప్రభుత్వ సలహాదారు రేవంత్ రెడ్డి సన్నిహితులు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పుడు డీకేతో మల్లారెడ్డి భేటీ ఆసక్తిగా మారింది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీకేతో మల్లారెడ్డి భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇటీవల పార్టీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న వేం నందరెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇద్దరు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగింది, ఎలాంటి డిస్కషన్ జరిగింది అనే అంశంపై మల్లారెడ్డి ఎక్కడా బహిరంగంగా ప్రకటన చేయలేదు. కానీ కేవలం తన కాలేజీలో జరుగుతున్న అక్రమ కట్టడాలు కూల్చుడు సంబంధించి వెంటనే ఆపివేయాలంటూ వేమనందరెడ్డితో చర్చించినట్టు, లేదంటే ఆయనతో భేటీకి కేవలం కాలేజీ నిర్మాణాలు కూల్చడం సంబంధించిన అంశంపైనే తాను భేటీ అయ్యానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీలో ఆయన చెప్పినట్టుగా కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు. కానీ ఆయన పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇద్దరు భేటీ అయినట్టుగా ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో ఎప్పుడు దిగారు, తాజాగా జరిగిందా, గతంలో ఆయన భేటీ అయ్యారన్న అంశం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆయన వీరిద్దరితో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా భేటీ అయినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా మల్లారెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండనీకి ఆయన ఇంట్రెస్ట్గా లేరని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తూ వస్తాయి. కానీ వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి ఇక బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మొత్తం పూర్తిగా తెలంగాణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా పూర్తిగా రాజకీయ వ్యూహకర్తగా, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు పూర్తిగా చూసిన డీకే శివకుమార్తో మల్లారెడ్డి భేటీ కావడం, ఆయన డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరే ఒక ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారనే ఒక చర్చ అయితే సాగుతూ వస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు కలిసే అవకాశం లేకపోవడం వల్ల మొదట ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్రెడ్డి, అదేవిధంగా ఆ తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసి అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిన మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావాలంటే ఆక్రమించిన భూములన్నీ కూడా ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రావాలనే ఒక అంశం గతంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. కానీ తాజాగా జరుగుతున్న వ్యవహారం మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. డీకే శివకుమార్తో భేటీ తర్వాత నేరుగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు